విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలలోని ఏ లగ్నం వారైనా విదేశీ యానం వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే రెండు రకాలు ఉంటారు, ఒకంత వ్యాపారం చేయడానికి వెళ్తారు, ఉద్యోగం చేయడానికి వెళ్తారు, చదువుకోవడానికి వెళ్తుంటారు, మూడు రకాలుగా వెళ్తుంటారు. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వ్యాపార దృష్టితో పెట్టుకుని వెళ్తారు, కొన్నాళ్ళు ఉండి వెంటనే వచ్చేస్తారు, ఒక ఏడాది రెండు ఏళ్ళు వ్యాపారం కోసం వెళ్తారు, వచ్చేస్తారు, డబ్బు సంపాదించుకుని వస్తుంటారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటారు. పూర్వకాలంలో సముద్రయానంలో వెళ్ళి రత్న వ్యాపారాలు చేస్తున్నాడే మన సత్యనారాయణ స్వామి కథలు మనకు చాలా బాగా చెప్పుడు ఉన్నాడు. అల్లుడిని తీసుకుని సముద్రయానం చేసి విదేశాలకు వెళ్ళి అక్కడ రత్నాల వ్యాపారం రత్నసానిపురంలో చేసినట్టుగా మనకు కథల్లో కూడా ఉన్నాయి. ఇంత అంటే ఈ వ్యాపారం ఇప్పుడు కాదు, మొట్టమొదటి ఉంది, విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేసి సముద్రం దాటడం ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో ఉండే. అయితే ఇటువంటి యోగం ఉందా లేదా, వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకునే యోగం ఉందా లేదా, చదువుకోవడానికి వెళ్ళేవాడికి జ్ఞానం గురుబలం ఉందా లేదా, మేధస్సు గురుడు యొక్క బలం ఉందా లేదా, ఆ రెండింటి కలిసిన యోగంతో ముందుకెళ్ళి అక్కడ హయ్యర్ స్టడీస్లో సక్సెస్ఫుల్ అవుతాడు ఆవిడ. అండ్ రెండోది విద్యావంతుల కోసమని ఉద్యోగం కోసం చేసే వాళ్ళందరికంటే ఉద్యోగరీత్యా అక్కడ బలమైన స్థితి, ఆర్థిక బలాన్ని పెంచుకునేంతగా రాజ్యస్థానం బాగుందా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. అంటే ఒక్కొక్క అంటే మూడు రకాలుగా వెళ్తున్న వాళ్ళలో ఒకరు వ్యాపారానికి, రెండవడు చదువుకోవడానికి, మూడవడు ఉద్యోగానికి. ఈ ముగ్గురికి ఆ చదువుకునేవాడికి విద్యాస్థానం అంటే ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, భాగ్యస్థానం దృష్టిలో పెట్టుకుని ఆ స్థానంలో ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉండి విదేశీ యానానికి పరిమితం చేస్తున్నాయి అంటే డెఫినెట్గా వాడు ఎంఎస్ చేయడం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాడికి రాజ్యస్థానంలో బుధుడు యొక్క బలం ఉండడం, బుధుడు యొక్క దృష్టి పడి ఉండడం, లగ్నం కూడా మిథున కన్య లగ్నం అయ్యి ఉంటే చక్కగా వ్యాపారం చేయడం కోసం కూడా వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వడము, తర్వాత తిరిగి రావడానికి మహోన్నతంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం కోసం వెళ్ళాలంటే రాజ్యస్థానంలో ఉండవలసిన గ్రహం సరైన గ్రహమైన ఉంటే ఉద్యోగం స్థిరంగమైన ఉద్యోగం అక్కడ వచ్చేటట్టుగా గురుబలం కానీ అక్కడ ఉన్న తర్వాత అక్కడ చంద్రబలం ఉన్న ఏదైనా దానికి కావాల్సిన అనుకున్న లగ్న ప్రకారం ఏ బలం ఉండాలో ఆ బలం కనుక ఉంటే ఉద్యోగంలో అక్కడ స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నప్పుడే మనం దాని గురించి విశేషంగా తెలుసుకుని మనం ఉద్యోగం చేయడానికి వెళ్ళాలి, అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలి మన పిల్లవాడిని, లేకపోతే మనం వ్యాపారం చేయించుకోవడం వెళ్ళాలి చేయడానికి వెళ్ళాలా అన్నది నిర్ణయం తీసుకుని ముందుగా వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఆర్థికంగా నష్టపోకుండా మానసికంగా ఒత్తిడి పడకుండా చక్కగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. ఈ విధంగా చెప్పేదే జ్యోతిషాస్త్రము, శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలం కాబట్టి చక్కగా ఇప్పుడైనా ప్రాబ్లం లేదు, ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటున్నప్పుడు ఒక్కసారి ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ చేయగలిగితే ఆ భాగము ఆ యోగము మీకు ఉందా చూసుకుని ఆ రాజమార్గం మీకు పంపించడానికి ప్రయత్నం చేయగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.